దాదాపు
కేసీఆర్ ప్రభుత్వం ఏదో చెప్పుడు కాదు చేతుల ప్రభుత్వం అని మీ అందరికీ తెలుసు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జరిగినాయి. ఏదైతే నూతనంగా నిర్మించిన యాదాద్రి టెంపుల్ కానీ, ప్రతి కాన్స్టిట్యూన్సీల ఎవరు అడిగినా ఏ ప్రజలు అడిగినా కానీ ఆ గుళ్ళు కానీ ఏంటంటేనే శాంక్షన్ అయ్యి మన గవర్నర్ గారు అయితే వారం రోజుల ఎవరన్నా వచ్చి అడిగారు వారం రోజులే టెంపుల్ శాంక్షన్ చేపిస్తూ. ఏదో బీజేపీ వాళ్ళు మాటలు చెప్పుడు కాదు, ఏదైతే హిందూ ధర్మాన్ని నిజంగా పాటిస్తున్న వారు ఎవరన్నా ఉన్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు భారతదేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వము నిజమైన హిందువుగా. ఎమ్మెల్యే గారు ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ లేని విధంగా మన నిజామాబాద్ దూరంలో అత్యధికంగా గుళ్ళకు గోపురాలకు 70 దేవస్థానాలకు పైగా అతని యొక్క ఆధ్వర్యంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది. దానికి గొప్ప యొక్క ఈ యొక్క ఏదైతే ఉంటుందో అది గౌరవ ఎమ్మెల్యే గారికే దక్కుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు అందరికీ మీరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ, జై భారత్, జై గోవాన్. థ్యాంక్ యూ. జై గోవాన్. జరిగింది ఈ కార్యక్రమం నాతో పడిచినటువంటి ఐటీసీఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నిజమల్లి అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు, పిఎస్సిఎస్ చైర్మన్ గారు మోహన్ రెడ్డి, సర్పంచ్ కూడా అధ్యక్షుడు సంతోష్ మోడ డైరెక్టర్, శ్రీహరి మోడ డైరెక్టర్, మా ఈవో గారు, మా గౌరవనీయ పూజ్యులు అర్చకులకు, అదేవిధంగా ఎవరైతే ధూపదీప నైవేద్యం శాంక్షన్ అయ్యి మరి పొందుతున్నారో వాళ్లకు, నూతనంగా కూడా ఇంకా కొన్ని కావాలి మాకు ధూపదీప నైవేద్యాలు సీఎం మాకు కావాలని చెప్పేసి చాలామంది సోదరులు రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా సాయిలు ఎన్నిస్తాను అధ్యక్షుడు, ఇంకా మా ధర్మారం పిఎస్సి చైర్మన్ గారు, అదేవిధంగా వచ్చినటువంటి మాదన్న గారు సోదరులు, పండిపూర్ సోదరులు, ప్రెస్ సోదరులు, మా ఎస్టి సోదరులు అతడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు బాగా తెలుసు తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు 1805 మాత్రమే ఉండే. మరి అప్పుడు సంవత్సరం 2007లో నెలకు 2800 రూపాయలు అంటే 1800 1000 రూపాయలు ధూపది పని వేదానికి ఇస్తున్నప్పుడు 2008 మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత పడ్డాల తర్వాత 3645 ఆదాయాలకు చేసినాం. మరి దాన్ని 2005 నుంచి 6000 పెద్ద జరిగింది కదా తెలంగాణ వచ్చిన తర్వాత. దేవాలయాలు మందిర చేస్తున్న మనము చాలామంది భక్తులు ఉన్నటువంటి ప్రజలు తమ సొంత డబ్బు పెట్టుకొని దేవాలయాలు నిర్మాణం చేసుకున్నారు. నిర్మాణం చేసుకున్న తర్వాత ఆ దేవాలయంలో ప్రతిరోజు భగవంతునికి నైవేద్యం కానీ పూజ కానీ చేయడం తప్పకుండా చేయాల్సింది. మరి నిర్మాణం చేసిన తర్వాత అర్చకులు లేక ఆ గుళ్ళకు వెళ్ళే మనుషులు లేక చాలా దేవాలయాలు మరి మరణపడే సందర్భం మీకు బాగా తెలుసు. అలా ఉండద్దు అని మన ముఖ్యమంత్రి గారు వారికి ఉన్నంత భక్తి, వారికి ఉన్నటువంటి భగవంతుని యొక్క సేవ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, భూప్రపంచంలో ఎవరికి లేదు. కేవలం కేసీఆర్ గారు నోటి మాట కాదు చేసి చూపిస్తున్నాడు ఆయన. ఇవాళ దేవాలయాల సంఖ్య కూడా దాదాపుగా 6400 దేవాలయాలు తయారైనటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత
తలపుగ 6400 పెద్ద దేవాలయాలు అదే విధంగా మొన్ననే 6000 నుంచి 4000 పెంచి 10000 రూపాయలు వారికి భగవంతుని మీద అర్చకుల మీద ఉన్నటువంటి శ్రద్ధ భక్తి ఏ రాష్ట్రంలో ఎవరు కూడా లేరు. ఎవరైతే బీజేపీ అంటారో హిందుత్వ పార్టీ అంటారో వాళ్ళు పెదాల మీద ఉండదు తప్ప హిందుత్వం హృదయంలో మాత్రం ఉండదు. రాముడిని ప్రార్థన చేసి ఓట్లు దండుకొని రాముణ్ణి మోసం చేసే వ్యక్తులు వాళ్ళు. రాముడిని బీజేపీ ఓట్లు దండుకునే వ్యక్తులు వాళ్ళ చేష్టలన్నీ కూడా రావణాసురుడు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు చూస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దేవాలయం యాదగిరిగుట్ట దేవాలయం 2000 కోట్లు ఖర్చు పెట్టి దేవాలయం నిర్మాణం చేసిన ఇవాళ అక్కడికి వెళ్తే అంతరంగ వైభవ్యంగా వైభవంగా ప్రతిరోజు జరిగే పూజలు కానీ ఆ దేవాలయం కానీ చూస్తే అలాంటి దేవాలయం మనం ప్రపంచంలో ఎక్కడ చూడదు. అలాంటి దేవాలయం నిర్మాణం చేయించి మరి ఆ కుటుంబము తప్పకుండా పుణ్యంద్ర ఉద్యోగాలకు దేవుడి ఆశీర్వాదం ఉంటాయి. అదే కాకుండా ఇవాళ వారు ఏం చేసినా కానీ సంపూర్ణంగా చేస్తారా యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఎవరు చేయనటువంటి గొప్పగా చేసే వ్యక్తి ఇవాళ ఉన్నారంటే ఆ మహానుభావుడు కేసీఆర్ గారు. బ్రాహ్మణులకు బ్రాహ్మణ సదనని పెద్ద భవనం కట్టించి వారికి హైదరాబాద్ వెళ్ళినా వాళ్ళ పిల్లలు ఎవరు చదువుకున్నా హృదయంతో ముక్తుడు కాబట్టి ప్రపంచంలో దేశంలో ఎవరు అడ్డం వచ్చినా ఆ వ్యక్తిని ఢీకొనే పరిస్థితి లేదు. దానికి కారణం ఆయన మీద ప్రభుత్వం యొక్క ఆశీర్వాదం వారి ఉంది కాబట్టి. నేను కూడా ఒక చిన్న వ్యక్తి నేను భగవంతుడి వల్ల ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నంటే దానికి కారణం భగవంతుడే. చాలాసార్లు నా ప్రాణం పోయి స్వర్గం పోయిందా నర్గం పోయిందా నాకు తెలియదు. డోర్ కొట్టినా ఆ డోర్ ఫుల్ అవ్వాలి కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చింది కాదు దాని కారణం భగవంతుడు. ఎవరైనా భగవంతుని కొలిసేటువంటి ఎవరి దగ్గర ఉండాలా ఎవరు దూరంగా ఉండాలి. జనం కోసము అదే చూపిస్తున్నాడో చూడడానికో భగవంతుని మొగ్గితే ఆ వ్యక్తిని భగవంతుడు క్షమించాడు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు. ఇవాళ నేను మనగిస్తున్నా ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్రంలో చాలా దేవాలయాల యొక్క భూములు ఆ భూములు ఎక్కడి ఎవరి మీద వాళ్ళు మరి దూపదీప నైవేద్యాలకో ఆ దేవుని యొక్క ఆలయం మెయింటైన్ చేయడానికో 10 ఎకరాలు 20 ఎకరాలు 10 ఎకరాలు గతంలో రాసిచ్చినటువంటి భూస్వాములు ఉన్నారు వారు రాసిచ్చిన దాన్ని పట్టుకొని కొంతమంది దుర్మార్గులు దాన్ని కైవసం చేసుకుని దాన్ని కబ్జా చేసుకుని దానివల్ల వచ్చే ఆదాయం కూడా దేవాలయానికి ఇవ్వకుండా దేవాలయంలో పూజలకు ఇవ్వకుండా భోజనం చేసిన వ్యక్తులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. అలాంటి వ్యక్తుల నుంచి దాదాపు ముఖ్యమంత్రిగా తెలంగాణ వచ్చిన తర్వాత 6000 ఎకరాలు భూమిని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని దాని మీద బోర్డు పెట్టి దానివల్ల వచ్చే ఆదాయాన్ని ఆ దేవాలయానికి ఏర్పాటు చేసినాను. ఇది కేవలం కేసీఆర్ గారి వల్లే అయింది. గతంలో ప్రజాప్రతినిధులు పరిపాలన చేసే వాళ్ళు దేవాలయం కబ్జ చేసిన వాళ్ళు కలిసిపోయి చుట్టారు కాబట్టి ఆ దేవాలయం పూర్తి తీసుకోలేదు. కానీ ముఖ్యమంత్రి గారు 6000 ఎకరాల భూమిని ఇతరుల కబ్జాలో ఉన్నటువంటి దేవాలయ భూముల్ని విడిపించి మన భగవంతుడిచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు ఒక హిందుత్వమే కాదు హిందువులనే కాదు సెక్యులర్ పార్టీ ఉన్నది. హిందువులు కానీ హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి కేసీఆర్ గారు. వాళ్ళు కూడా మన వాళ్ళే వాళ్ళు మన దేశంలో పుట్టిండ్రు. మతాలు వేరే కావచ్చు కులాలు వేరే కావచ్చు వాళ్ళందరి మీద ఏదో రకంగా భగవంతుని దయ ఉంటేనే వాళ్ళు మనగడుతున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా ఇదే విధంగా గౌరవిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇలా చర్చిలో కానీ అదేవిధంగా మసీదులకు కానీ మసీదులో పూజ చేసే ఇమాములకు కానీ చర్చిలో ఉన్న ఫాదర్స్ కూడా మరి ఏదో వేతనం ఇవ్వాలని ఆలోచన వారికి ఉంది. కాబట్టి ఏది ఏమైనా
అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని సమానంగా గౌరవించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు కాబట్టి మరి వాళ్ళు ఇంకా చాలా ప్రియులు వస్తుంది ఇప్పుడున్న దుపతి నైవేద్యాలు కూడా మరి ఇంకా కొద్ది కెమెరిస్గా వస్తున్నాయి ఇంకా మాట ఎప్పుడు కావాలి మాట ఎప్పుడు కావాలని చాలామంది ఎస్టీ సోదరులు ఇతర కులాల వారు కూడా వస్తున్నారు మరి మొన్న ఒక 20 ఆ దేవాలయాలకు అర్చకులు అర్చకులకు దుపతి నైవేద్యం స్కీమ్ కూడా మనకు మంజూరు చేసింది ఇంకొక 20 దాకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా త్వరగా ఇచ్చే ఏర్పాటు చేస్తుంది తెలియజేస్తూ వాటిని మన ఐక్య రెడ్డి గారు మినిస్టర్ కూడా పంపించే ఏర్పాటు చేసి తప్పకుండా వాటికి కూడా దుపతి నైవేద్యం స్కీమ్ అమలైనట్టు కూడా తెలియజేస్తూ మాకు చాలా సంతోషం ఈరోజు సాయిబాబా గారి గుడిలో పూజ నిర్వహించి మాకు దీవెనలు అందించినటువంటి మా పూజార్లకు కానీ మా యువకు కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై సాయిబాబా, జై శ్రీరామ, జై వెంకటేశ్వర స్వామి. నుంచి పదిహేను వచ్చాను తృప్తి మరి అదనంగా చేసే అవకాశం ఉంది దాని మంచి వ్యక్తి కాబట్టి శివశంకర్